ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఈరోజు టెస్ట్ డ్రైవ్కి పోతుండు ఫుల్ టెన్షన్ ఉండు ప్రజెంట్ అయితే ఇప్పుడు కార్ నేర్చుకుంటుండు ఎట్లా టెస్ట్ డ్రైవ్ చేయాలి అక్కడ హెయిట్ హెచ్ ఎట్లా కొట్టాలని అరే ఫోనే మర్చిపోయినావా సూపర్ సూపర్ నువ్వు ఎట్లా పోదాం అనుకుంటున్నా వాడికి ఆర్డిఓ ఆఫీస్కి ఎట్లా పోతావురా ఫోన్ మర్చిపోయి రా ఆకాష్ రా హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఎయిట్ హెచ్ ఆడ కొడతావా మరాడా ట్రై చేయాలి బ్రో ట్రై చేస్తావా కొట్టావా కొట్టినంత కొడతా మరి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటికి రీట్రై వస్తావు మరి జాగ్రత్త నేర్చుకో అన్న చెప్పినట్టు నిన్న దగ్గరనే అండి మేము డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్నాం అన్న చాలా బాగా నేర్పుతాడు సో మేము ప్రజెంట్ ఆర్డిఓ ఆఫీస్కి పోవాలంటే కార్ కావాలి కాబట్టి కార్ తీసుకోవడానికి పోతున్నాం ఎడరా కార్ ఏడుంది ఇప్పుడు మదిపూర్రా ఇప్పుడు ఆడికి పోవాలా ఆడికి పోయి వీళ్ళ అన్న ఎవరో కార్ ఇస్తా అన్నాడంట ఎవరా అన్న చుట్టాలైతుందా మరి వచ్చి నా ట్రైనింగ్ అదే ఎంత నడపాలో వచ్చిందిగా తెలిసిందే భయం అవుతుందా ఇది ఏమైనా ఎగ్జామ్ ఆరా అంటే కొంచెం మరి తెలుసా చాలుగా నీ కొంతనే రాయాలి మేము రివ్యూ దగ్గరికి వెళ్తున్నాం లాస్ట్ ఫస్ట్ టైం తీస్తున్నాం మాకేమో ఈ ఫోన్ పట్టుకుని క్యారీ చేసినా కొత్త కొత్త ఏ కార్ రా సో మన కార్ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ పోయే కార్ ఇది అరే ఇంత మంచి కార్ ఉన్నాం ఇంకేందరా సో ప్రజెంట్ అయితే బండి ఇక్కడ పార్క్ చేసి కార్లా వెళ్ళాలి ఆర్డిఓ ఆఫీస్కి నియర్ సుచిత్ర దగ్గర ఉంటుంది అది ఇప్పుడైతే బండి ఇక్కడ పార్క్ చేసి నాం మా ఫ్రెండ్ ఇప్పుడు కార్కి తెస్తానికి వెళ్ళిండు చూడాలి ఏమవుతుందో మా వాడు ఫుల్ టెన్షన్ పడుతుండు ఎట్లా నడిపిస్తున్నా అని సో మా వాడు ఫస్ట్ టైం కార్ నడుతుండు ఖుషి అవుతుండు ఎవరు తిరా ఇది మా బావదా మీ బావదా బాగానే వచ్చింది నీకు నా ఎసంటాడు అయితే ఇవన్నీ ఎక్కువ సో బాయ్ చిన్న నెక్స్ట్ వీడియో నువ్వు కూడా కనబడతావు చూడు సో ప్రజెంట్ మేము ఆర్డిఓ ఆఫీస్కి బయలుదేరుతున్నాం బాయ్ ప్రజెంట్ పెట్రోల్ ఒప్పించుకోవడానికి వచ్చాం ఫుల్ ట్యాంక్ చెప్పిస్తావారా ఫుల్ ట్యాంక్ చెప్పిరా మీ బావనే సో ప్రజెంట్ వెళ్తున్నాము మా వానికి డ్రైవింగ్ కొత్త ఉన్నట్టుంది గమ్మత్ గమ్మత్ చేస్తుండు నువ్వు ముంగడుసరా నాయన బ్లాగ్ అని చెప్పి నాగమా అని చేసాం ఫస్ట్ టైం తీస్తున్నాం మా బ్లాగ్ అసలు సో మేము ఇప్పుడు ప్రజెంట్ షార్పేట్ మీద ఉన్నాం షార్పేట్లో ఫేమస్ కట్టమైసమ్మ అక్కడనే ఉన్నాం సో మీకు ఆ గుడి చూపిస్తా మేము నెక్స్ట్ ఈ గుడి రివ్యూ తీయాలనుకుంటున్నాం చాయిస్ వస్తే తీస్తాం ఒకరోజు ప్లాన్ చేసుకొని ఇక్కడ అంతా చాలామంది ఇక్కడికి వస్తారు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క అయిపోయింది ట్యాంక్ బండ్ దగ్గరికి ఎట్లా వస్తారో ఇక్కడికి కూడా అట్లే వస్తారు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క మారిపోయింది మోహన్కి ఫస్ట్ టైము కార్ నడుపుడు ట్రాఫిక్లో మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది
అవుతలేడు మొత్తం వర్తుండు బాగా చేసిండు. ఈరోజు మాతో ఇంకో ఫ్రెండ్ రావాల్సింది కానీ అతని కోసం బిజీ ఉండి రాలే, ఉంటే మస్తు టైం పాస్ అయిపోయింది. మిస్ అవుతున్నాం అతన్ని. మా అత్త అంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, మధ్యలో వేసి పెడితే బోర్ అనిపిస్తుంది. మాకు అసలు లాక్స్ తీయాలని ఇష్టం లేదు, కానీ ప్రజెంట్ మేము ఒక వెబ్ సిరీస్ తీద్దామనుకుంటున్నాం. స్క్రిప్ట్ రెడీ అవుతుంది, రెడీ అయినాక వీడియోలు వెబ్ సిరీస్ పోస్ట్ చేస్తాం. మా దగ్గర ఇప్పుడు ఏం ప్రజెంట్ కంటెంట్ లేదు కాబట్టి లాక్స్ తీసినాం. మాకు ఫస్ట్ టైం మేము బ్లాగ్స్ తీస్తున్నాం. మాకు బ్లాగ్స్ తీయాలని అంత ఇంట్రెస్ట్ లేదు, ఈ బ్లాగ్స్ అంటే అంత లేదు. మాకు ప్రజెంట్ కంటెంట్ లేదు కాబట్టి తీసినాం. వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నాము. వెబ్ సిరీస్ స్క్రిప్ట్ తీసి మా ఫ్రెండ్ తయారు చేసినాక నెక్స్ట్ వెబ్ సిరీస్ తీస్తాం. ప్రజెంట్ కంటెంట్ లేదు కాబట్టి బ్లాగ్ తీస్తున్నాం. ఈ బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ ఆర్టీఓ ఆఫీస్లో టెస్ట్ డ్రైవ్కి పోతుండు. అందరూ కింద కామెంట్ చేయండి మా వాడు టెస్ట్ డ్రైవ్లో పాస్ కావాలని. చూస్తుంది నీకు ఇప్పుడు అనిపిస్తుందా, ఎలా అడగకపోతే అవుతుందా నీకు ఇంత టెన్షన్ పెట్టుకొని? టెన్షన్గా ఉందిరా, మన కార్ వస్తుందా అది టెన్షన్గా ఉంది. ఇప్పుడు నువ్వు భయపడ్డావంటే ఆడ ఇంకా ఎక్కువ భయపడతావు. ధైర్యంగా పోతేనే ఏమన్నా కారు నడిపియ నీకు ఛాయిస్ ఉంటుంది. టెన్షన్ పెట్టకు, టెన్షన్ పడకు, నిమ్మలంగా ఆరామ్సే నడు. చాలా మంచిగా కాదు. సో అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తాం. మధ్యలో మధ్యలో కొన్ని వేస్ వీడియో తీసి తీస్తాం. మాకు అసలు ఈ బ్లాగ్లో ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు, ఎందుకంటే కొత్త కొత్త ఫస్ట్ టైం బ్లాగ్లో ఎట్లా మాట్లాడాలి మరి తెలియదు. సో వీడియో అయితే సో అందరు ఇట్నేగా రట్టుకునేది, ఇట్నేగా చేసేది బ్లాగ్. సో మేము ఇప్పుడు ఇక్కడ రింగ్ రోడ్ మీద ఉన్నాం. క్లచ్ మంచి పట్ట, క్లచ్ క్లచ్ పట్టలేడు మా వాడు, బ్రేక్ వచ్చింది. క్లచ్ మొత్తం పడితేనే గిజర్ పడతారు ఆ కారు. బైక్ అనుకుంటున్నావా? డ్యాన్సింగ్ చేస్తామేంద్రా. క్లచ్ పట్టుకున్నా మొత్తం పట్టుకున్నా. Over the edge, feel like I'm floating through the air. So maku em content cheyalo koncham comment box lo comment cheyandi. Maku em content cheyalo ardham aitale. Plus maku ippudu script inka tayar gaaka time padutundi. Appudu arka video content గుడి రివ్యూస్ అది ఇస్తున్నాం. సో మా వాడు హైవే ఎక్కిండు, కృషి అవుతుండు. ఏం చెప్పాలి, హైవే ఎక్కితే కృషి అవడేదిరా. చాలా ఎక్సైటెడ్మెంట్ ఫీల్ అవుతుండు బ్రహ్మానందం గారు చెప్పినట్టు. సో కొంపల్లికి వచ్చేసినాం. ఇంకా ఎన్ని రా గూగుల్ మ్యాప్ లెవెల్ 10 అంటే ఇంకా 14 నిమిషాలు అంటే అరే ఇంకా 8 నిమిషాలు వెళ్ళిపోతాం ఆడికి. సో ఆర్డియో ఆఫీస్లో వీడియో తీయనియర్ కాబట్టి తీయలేం వీడియో. ఇక ఆర్డియో ఆఫీస్లో టెస్ట్ డ్రైవ్ చేసినాక ఎక్స్పీరియన్స్ అడగాలి, ఇక ఎట్లుంటుందో మా ఫ్రెండ్ది. సో ఇంకా వన్ ఇంకా దగ్గరనే వచ్చేసినాం ఆర్డియో ఆఫీస్ కాడికి.
పడుతుంది ఇంకా జర్ర అయితే వస్తుంది అదే అనుకుంటా 200 meters అనమాట ఆవు సో వచ్చేసినాం 200 meters 150 meters జర రేజీ కాక కదేరా ఆర్డీఓ ఆఫీస్ మనం అటు సైడ్ పోవాలి అది ఇండికేటర్ వేసుకో ట్రాఫిక్ చూసుకో సీదా దింపు లోపలికి అట్లా దింపేసేయాలి ఆయన దింపి అంట ఆడుంది అది అదే సో స్లో వేసుకోమండి వస్తేనే ఉంటాడు బండ్లో సో ఫ్రెండ్స్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం మా దోస్తుగాడు పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో ఇంకా కొద్దిసేపట్లో ఎక్కుతాడు మీ ఫ్రెండ్స్ వచ్చిర్రే మా ఫ్రెండ్స్ కాదురా మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఆ ఫ్రెండ్స్ ఎందుకు తీసుకున్నావు మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అవిగా తీస్తుంది మీ ఫ్రెండ్స్ రా మీ ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్రెండ్స్ సో మా ఫ్రెండ్ డ్రైవింగ్ టెస్ట్ కంప్లీట్ చేసిండు అడుగుదాం పాస్ అయిందా ఫెయిల్ అయిందా చెప్పరా నేను నడపడేందో కానీ మా ఫ్రెండ్ అప్పటి నుంచి పాస్ అయినావా ఫెయిల్ అయినావా పాస్ అయినా ఫెయిల్ అవ్వన్నా బుర్ర తింటుండు కానీ నేను ఫెయిల్ అయినా నేను చెప్తున్నాను రే సక్కన నేను చెప్తున్నావా నేను సక్కన టెన్షన్ పెట్టకుండా నడుపురా మంచిగా ఉంటుంది కానీ ఎవరికైనా పాస్ అవుతామని అయినా వెళ్తాం కానీ అక్కడ చాలా డేంజర్ ఉంది కాకపోతే నేను మా ఫ్రెండ్ అడుగుతున్నప్పటి నుంచి నేను చాలా ఎక్స్పీరియన్స్ తోటే వెళ్ళిన పాస్ అవుతా అని కానీ అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఫెయిల్ అవుతా అని కానీ పాస్ ఒక్క నిమిషం పాస్ ఒక్క నిమిషం ఆ రిసిప్ట్ చూపెట్రా ఒక్క ఎట్లుంది నీ ఫీలింగ్ ఎట్లుంది హ్యాపీ ఎగ్జామ్ దేపుంది ఇది 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 నడుపు ఎగ్జామ్ తీయాలంటే రేపు అయిపోతుంది ఇది పాస్ అయింది ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైనా టెన్షన్ అనిపించింది ఎట్లా అనిపించింది నీకు చాలా టెన్షన్ అనిపించింది బ్రో కాకపోతే అక్కడికి వెళ్తే ఈజీగానే ఉంటుంది నేనేదో నేను కూడా అలా టెన్షన్ అయితేనే అక్కడికి వెళ్ళిన కాకపోతే ఈజీగానే ఉంది నేను పాస్ అవుతానని నేనైతే అనుకోలే ఫెయిల్డ్ అనే అనుకున్నాం తర్వాత నేను అక్కడ పాస్ అయ్యి బయటకు వస్తే మా ఫ్రెండ్ కూడా వెయ్యాలి ఎల్ఆర్ కోసం వెళ్ళిండు కానీ బయటకు వచ్చి చూస్తే నేను ఫెయిల్ అయినా అని అనుకుండు కాకపోతే నాకు తెలియదు ఇప్పుడు చెప్తుండు ఫెయిల్ అయ్యి అప్పటి నుంచి నేను ఫెయిల్ అయ్యానే అనుకున్నా ఫుల్ హ్యాపీ బ్రో ఎప్పుడైతే నేను నేను ట్రాల్ కొట్టడానికి ట్రాల్ కొడదామని మస్తు మందిని అడిగిన కార్ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న అవసరం ఉన్నప్పుడేమో వచ్చి ప్లీజ్ బ్రో అని అడుగుతారు అదే ప్లీజ్ నేను అడిగితే నాకు ఇవ్వలే అలాంటి సమయంలో మాకు మా బావ హెల్ప్ చేసిన కార్ ఇచ్చి నేను ఆయనకి చాలా రుణపడి ఉంటా థ్యాంక్ యూ బావా ఫర్ గివింగ్ మై యువర్ కార్ ఇయ్యలేరు వేరే ఎవరు అడిగినా నేను ఎక్స్పెక్ట్ చేయలే పాస్ అవుతా అని కాకపోతే ఇదంతా మా బావ ఇచ్చిన కార్ వల్ల నేను పాస్ అయినా అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు ప్లీజ్ లెట్స్ గో మామ పార్టీ దావత్ ఉందా లేదా పోదాం ఇప్పుడు దావత్ కాడికి నువ్వు అడిగితే దావత్ ఏంద్రా ఏడికైనా పోదాం
మరి ఉందా లేదా ఏడికి మందికా మందికే చలో లెట్స్ గో సో మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసినాం చూడండి వ్యూ నచ్చితే రండి ఇది షార్పేట్లో ఉంటుంది సో మేము ఈ గుడికి ఒకసారి రావాలనుకున్నాం వీడియో తీయాలనుకున్నాం టైం ఇప్పుడు కుదురుతుంది రా ఇక ఒకసారి రావాలి ఇక్కడ దీన్ని కవర్ చేయాలంటే దీని ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి మేము ఆగినాము సో మా కట్టమై సమయం సో గాయ్స్ మా ఫ్రెండ్స్ వీడియో ఆన్ చేయని ఒక మాట మాట్లాడుతుండు ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుండు అది మా ఊరు పెద్ద దొంగ ఇప్పుడు ఇటు తీసుకోతాడో తీసుకోవడం కానీ అని డాన్స్ అయితే చేస్తుండే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని డ్రైవింగ్ లైసెన్స్ వస్తే వాళ్ళని డాన్స్ అంటే ఆ మురుగం ఉంటుంది కానీ ఎంత టెన్షన్ పడి వేయండి అంటే మా ఊడు అంత మొత్తం అండ్ లైఫ్ టైం టెన్షన్ మొత్తం హీడే పడ్డా ఈరోజే పడ్డా కదా సో మేము ఇంకా రివ్యూ చేసే గుడి లిట్ సైడ్ చుట్టుపక్కల చాలానే ఉన్నాయి మాకు ప్రజెంట్ కెమెరా ఒకటి సెకండ్ హ్యాండ్లో చూస్తున్నాం దొరకంగానే తీస్తాం వీడియోస్ సో మంది మావాడు మంది తినిపిస్తాడో తినిపోయాడో చూడాలి కార్ ఇచ్చినాక కార్ ఇచ్చి తినిపిస్తావారా సో కార్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ టు బైక్ పోతున్నాం మళ్ళీ ఇంటికి బాయ్రా బాయ్ మొత్తం కనబడుతుంది ఈ బ్లాగ్ మాకు కొత్తగా అండి లొల్లి లొల్లి అవుతుంది అమ్మా ఈ బ్లాగ్స్ అల్లకుండా పోలేనే పెట్టిరా కానీ వాడు బ్లాగ్ చేస్తారో మనం దిగుతాం కానీ ఏం జరిగిందిరా ఇదేరా సీటు మనం దిగుతాం కానీ బ్లాగ్ చేస్తారని ఇంట్లో బైక్ల మీద మనుషుల ముందు ఇతర కష్టమే ఉందండి సో మందికి వచ్చినాము మా అటీటీఎస్ మా దోస్తాడు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందని వచ్చిందని పాస్ అయిందని టెస్ట్లా ఏందిరా ఏం తినిపిస్తున్నాం మండి తినిపిస్తుడు చూద్దాం మంది ఏది తినిపిస్తున్నాం అలా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మందిలు ఎందుకు ఉంటుందిరా చికెన్ బిర్యానీ సో ఇది ఏడుందంటే నియర్ అలియాబాద్ చౌరస్తా షామీర్పేట్ మండల్ మేడ్చల్ డిస్టిక్ ఈ మంది ఫైనల్లీ మంది మావాడు పాస్ అయినందుకు మండి అది కూడా వెళ్ళా డ్రెస్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్లో పాస్ అయినాక మాకు మంది ఇప్పిస్తుండు సో మీ అందరూ అబ్జర్వ్ చేయొచ్చు ఈ మధ్యలో గీత ఎందుకు ఉందిరా అయితే మా ఓన్ ఏంటంటే మొత్తం ఆనకే కావాలని చెప్తాడు అందుకని కరెక్ట్ సమానం ఉండాలని చెప్పి గీత పెట్టిండు అటు వేసి మంది తినిపించండి మంది తినిపించాడు మా వాడు సో ఇది మంది వచ్చింది ఇది నియర్ చౌరస్తా దగ్గర ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అలియాబాద్ చౌరస్తా దగ్గరనే ఉంటుంది